శ్రీ గణేశ శారద దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మనే నమః. ఇందీ వరదల శ్యామం ఇందిరానందకందలం వందారుజనమందారం వందేహం యదునందనం. సుధర్మా ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మే నెల అంటే వైశాఖ మాసం సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, గ్రహ సంచారం ఎలా ఉంది అనేటువంటి వివరాలను ఇప్పుడు చెప్పుకుందాము. మఘానక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం విరసి సింహరాశి. సింహరాశి వారికి మే నెల 1వ తేదీ నుంచి దశమస్థానంలోకి గురు సంచారం అనేటువంటిది కొంత మార్పు అనేటువంటిది కలగబోతోంది. అంటే కొంత పనులు ఆలస్యం కావచ్చు. సప్తమస్థానంలో శనైశ్చరుడు, అష్టమస్థానంలో రాహువు, ద్వితీయ స్థానంలో కేతువు. ఇక్కడ చాలా వరకు కూడా సింహరాశి వారికి గ్రహ సంచార రీత్యా మే నెల 1వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు బుధుడు అయితే శుభంగా ఉన్నాడు. మే నెల 18వ తేదీ వరకు శుక్రుడు శుభంగా ఉన్నాడు. మే నెల 14వ తేదీకి రవి అర్ధశుభుడు, తర్వాత శుభుడు. ఇక్కడ సింహరాశి వారికి కొంత గత మాసం కంటే మిశ్రమ ఫలితాలు ఈ మాసంలో కలిగే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మిశ్రమమైనటువంటి గ్రహ సంచారం, కొంత గురుబలం అనేటువంటిది తగ్గింది. అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, బుద్ధిబలంతో ముందుకు వెళ్ళాలి. విద్యార్థిని విద్యార్థులకు ప్రణాళికలు లేకపోతే ఫలితాలు ఏర్పడవు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తొందరపాటు పనికిరాదు, నిదానమే ప్రధానము అన్న సూత్రాన్ని పాటించండి. కొంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బాగా ఏర్పడతాయి. పెద్దలు, బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా లభించవచ్చు. ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ పెట్టుకుంటే అంత మంచిది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంత ఉత్సాహంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఉల్లాసంగానైతే మొదటి వారంలో ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగుతాయి. ఈ మాసంలో చెప్పుకోదగినటువంటి అంశం ఏమిటి అంటే, కొంత ఆర్థిక ఆదాయం అనేటువంటిది, ఆర్థిక బలం అనేటువంటిది సుస్థిరంగా ఉండవచ్చు. కొత్త పనులు ప్రారంభం చేసేటువంటి వారు మే నెల 20 తర్వాత ప్రారంభం చేయండి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలమైతే లభించవచ్చు. వ్యాపారంలో భాగస్వాముల మధ్య, భార్యాభర్తల మధ్య, గురు శిష్యుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య కొంత మనస్పర్ధలు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉన్నాయి. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి స్థాన చలన సూచన ఉంది. రావాల్సిన డబ్బు చేతికి అందకపోవటము, కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు కొంత శ్రమనైతే పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రము అనుకూలమైన స్థాన చలనం కలుగుతుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, సింహరాశి వారికి ఈ మే నెల 1వ తేదీ నుంచి 16వ తేదీ లోపల పుణ్యనదీ తీర్థస్నానము, అపూర్వ దేవతా దర్శనాదులు మొదలైనటువంటివి కలిగే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనాలతో కొంత గ్రహ సంచారంలో మార్పులు అనేటువంటివి కూడా ఏర్పడవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి లాభాలైతే కలుగుతాయి.
కొత్తగా ఆగిపోయినటువంటి గృహ నిర్మాణములు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ మాసంలో మొదలు పెట్టవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు విదేశీ మోజు తగ్గిపోతుంది. అలాగే కొంత లిటిగేషన్లు మొదలైనటువంటివి మీకు అనుకూలంగా ఉండవచ్చు, పరిష్కారం కూడా అవుతాయి. మే నెల 20, 21, 24, 27, 29వ తేదీల్లో మాత్రము ఆహార విషయంలో కొంత దృష్టి పెట్టండి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించకపోతే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఉత్సాహంగా ఉండండి. అలాగే కొంత కళల పట్ల, శాస్త్రాల పట్ల, సంప్రదాయాల పట్ల ఆసక్తి అనేటువంటిది కూడా పెంచుకుంటారు. సింహరాశికి చెందినటువంటి రాజకీయ నాయకులు తీవ్రమైనటువంటి శ్రమ చేస్తే ఖచ్చితంగా విజయాలైతే సాధించగలుగుతారు. కాబట్టి ఆ విషయంగా కొంత ప్రయత్నం చేస్తే బాగుంటుంది. సింహరాశి వారికి ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే, సింహరాశి వారు ఈ వారంలో 4 శుక్రవారాలు రాహుకాల దీపారాధన చేసి ఉదయం 10:30 నుంచి 12:30 లోపుడ దుర్గాదేవి యొక్క అష్టోత్తర నామాలను పఠించండి. ప్రతి మాస శివరాత్రికి ఖచ్చితంగా శివాభిషేకం చేయించుకోండి. 4 గురువారాలు దత్తాత్రేయ క్షేత్ర సందర్శనం కానీ, దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు మరిన్ని కూడా మీకు కలుగుతాయి. స్త్రీలకు బాగుంటుంది. ముఖ్యంగా పెళ్లి కావలసినటువంటి యువతి యువకులు ఇద్దరు కూడా చక్కగా మంగళవార నియమం పాటించి మంగళ చండికా స్తోత్రాన్ని పారాయణం చేయండి. తద్వారా కొంత అనుకూలతలు ఏర్పడతాయి, ప్రతికూలతలు తగ్గుతాయి. ఇక సింహరాశి వారికి కూడా వ్యక్తిగత జాతకము కానీ జన్మపత్రిక చేతితో వ్రాయబడినటువంటిది కావాలి అనుకున్నటువంటి వ్యక్తులు కింద కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేసి మాట్లాడవచ్చు, తద్వారా ఇవ్వడం జరుగుతుంది. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు.